రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మా టీవీలో చూస్తే నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్, మా నాన్న, మా పెద్ద నాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ ట్వంటీస్లో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్డు, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్డు, 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు. భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు. పరిశ్రమలు రాలా, మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది. ఈ రోజున అది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్. నేను ఈ రోజున ముందుగా ఒకటే మాట ఇస్తున్నాను, కాకినాడ ఎస్సీజెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అరబింద వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు. మీరు అది నమ్మాలి, ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను. ఎందుకంటే మీరు గుండెల్లోంచి ఇచ్చిన రూపాయే నాకు 1 లక్ష రూపాయలతో సమానం. అరబిందో ఫార్మా వాళ్ళకి, ఎస్సీజెడ్కి, వాడు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు. అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అయితే అది ఇవ్వబడిందో, పెట్టబడిందో, ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది, నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా, అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాము.